सुगुनाल सिरी चैनल की स्वागत इधल मोस्ट रिक्वेस्टिंग वीडियो अंडी आनेल कोसम चेयमन्नारु कदा वन इयर नुंची अड़ुतू उंटे नाकु इप्पुडु कुदिरिंदि इदेंटंटे इदि दीनिलो बेकिंग सोडा इंका निम्मुप्पु सिट्रिक यासिड अनि कूडा अंटारु कदा बेकिंग सोडा निम्मुप्पु इला मिक्स चेसुकुन्नामु इंका कावाल्सिंदि ऐस्पिरिन टाबेट्स ऐस्पिरिन टैबलेट्स मोस्टली प्रिस्क्राइब्ड वाले इस्तार मामूलुगा मेडिकल शॉप्स अयिना काबट्टी मनम एक्कडैते ईजीगा दोरुकुतुंदो अक्कड तेच्चुकुन्ना इवि इप्पुडु मामूलुगा अडुगुतारु देनि कोसम तीसुकुंटुन्नारु मीरु ऐस्पिरिन अंटे मनं चेप्दाम इला होम रेमेडीस की इट्ला चेसुकुंटुन्नामु अनि चेप्पि अला चेप्पि तीसुकोंडि इला फोर टाब फोर टाबेट टू लग्स की इला ऐस्पिरिन क्रश्क पौडर लागा ऐस्पिरिन दीन वेक ऐस्पिरिन पौडर दीन वेक दी नैन मेजरमेंट्स एंदुकु चेप्पट्लेदंटे इदि मोस्टली अंदर की अंटे लेग डिफरेंस उंटुंदी फीट अनेदि डिफरेंस उंटुंदी अयिना वाळ्ळकि अनेदि साइज दि कूडा अदंता कोंचेम डिफरेंट उंटुंदी काबट्टि नेनु क्वांटिटीस चेप्पट्लेदु मीरु एं चेस्तारंटे ईक्वल क्वांटिटीस लो वेसुकोंडि अन्नि दानिलो लेमन ఇది ఎప్పుడైనా చేసుకునేటప్పుడు స్టీల్ వాటర్తో చేయొద్దు నేను అందుకే స్పూన్ కూడా మిక్స్ చేసేటప్పుడు స్టీల్ అసలు యూస్ చేయకూడదు మీకు కావాలంటే హ్యాండ్ యూస్ చేయొచ్చు ఇలా బబుల్స్ అలా ఇలా వస్తుంది ఈ బబుల్స్ అంతా పోయేలా చేసుకున్నాము మొత్తం ఈ మిక్చర్ అంతా మిక్స్ అయిపోవాలి ఆస్పిరిన్ ఇంకా బేకింగ్ సోడా ఇంకా సిట్రిక్ యాసిడ్ లెమన్ ఇవన్నీ మిక్స్ అయిపోవాలి ఇంకా ఉండే కొద్దీ ఇంకా ఇది బ్లో అవుతున్నాయి బబుల్స్ దీని ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే మీకు ఎక్కడైతే ఆన్ ఉందో ఆ ప్లేస్ లో పెట్టుకోండి దీన్ని కొంచెం ఏం చేస్తారంటే మీరు కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్ అదైనా పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా కాటన్ అయినా పెట్టుకోవచ్చు సపోజ్ ఇక్కడ మీకు ఇలా ఆన్ ఉంది అనుకోండి ఇలా ఈ ప్లేస్ లో ఇలా రాసేసి కాటన్ కాని కాటన్ అయితే అబ్జర్బ్ చేసుకుంటది నేను మామూలుగా మీకు కాటన్ పెట్టి చూపిస్తున్నాను ఇలా పెట్టేసి బ్యాండేడ్ వేసేయడం కాని లేదంటే ఏదైనా ప్లాస్టర్ పెట్టి చుట్టేయడం కాని చేసేయండి చేసి ఇలాగా 10 టు 12 అవర్స్ ఇలానే ఉంచేయండి ఇలా ఉంచేసి నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే 10 టు 12 అవర్స్ అని చెప్పాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఎక్కడైతే ఆన్ ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇలా పెట్టేసుకొని ప్లాస్టర్ కాని మీరు ఏం చేస్తారంటే ఇది ప్లాస్టిక్ కవర్ పెట్టేసేయండి అలా అక్కడ అది అప్లై చేసి ప్లాస్టిక్ కవర్ పెట్టి ఆ ప్లేస్ లో బ్యాండేడ్ వేసేయండి ఎందుకంటే అది మళ్ళీ ఇదంతా పోతుంది కాటన్ అంటే ఇదిగోండి ఇలా అబ్జర్వ్ అయిపోతుంది నేను నాకు పెద్దల మొత్తం ఫీట్ అంతా అప్లై చేసుకున్నాను ఇట్లా ప్లాస్టిక్ కవర్ లేదంటే కొన్ని కంప్రెస్డ్వి ఇలా షీట్స్ లాగా ఉంటాయి ప్లాస్టిక్ విత్ అదైనా మొత్తం ఇట్లా చుట్టేసుకోవచ్చు అది నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను ఇలా ఫీట్ ఇలా పెట్టేసి మీరు 12 అవర్స్ 13 అవర్స్ అట్లా అంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ 6 o'clock అలా పెట్టుకొని మార్నింగ్ 6 o'clock అంటే నిద్ర లేస్తారు కదా ఓవర్ నైట్ ఉంచేసుకొని నిద్ర లేచినాక అప్పుడు తీసేయండి అప్పుడు తీసేసాక మీకు వెంటనే రిజల్ట్ అనేది ఏం కనిపించదు ఒక 4 డేస్ 5 డేస్ తర్వాత అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా లైట్గా పీల్ అవుతా వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఇలా ఫీట్ అంతా అప్లై చేశాను కదా ఇలా అప్లై చేసినప్పుడు కూడా ఇది లోపల పీల్ అంతా మొత్తం ఆక్సిడైజ్ అయిపోయి మొత్తం న్యూ స్కిన్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది ఎంత ఒక 6 డేస్ 7 ఒక 1 వీక్ తర్వాత అట్లాగా మీకు రిపీటెడ్గా మీరు ఎప్పుడైతే ఆన్ వచ్చిందో అలా చేసుకోవచ్చు నాకు ఇలాగా 10th క్లాస్లో వచ్చింది
నేనేదో కొంచెం ఎక్స్పెరిమెంట్ నాకు కొంచెం ఎక్స్పెరిమెంటల్ మైండ్ లేండి. నేను అలా ఎక్స్పెరిమెంట్ ఇలా చేసేటప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత చూస్తే ఇంకా అసలు అది కంప్లీట్గా నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. అది కంప్లీట్గా అసలు డిజపియర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పటి వరకు నాకైతే రాలేదు. 10th నుంచి ఇప్పటి వరకు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేసిద్ది, 100% పనిచేసిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇది అప్లై చేసుకునేటప్పుడు కాళ్ళంతా నీట్గా క్లీన్గా ఉంచుకునేలా చూసుకోండి. నీట్గా క్లీన్గా ఉండాలి. ఇలా 30 ఫీట్ మీద అలా అప్లై చేయకూడదు. క్లీన్గా, ఇప్పుడు ఏమన్నా కాళ్ళ పగుళ్ళు ఉన్నా సరే అటువైపు మొత్తం మట్టి అదంతా ఉంటుంది కదా, అది కూడా మొత్తం క్లీన్ చేసి కాళ్ళ పగులు కూడా పోతాయి. ఎందుకంటే ఇదంతా ఇలా అప్లై చేస్తాం కదా, ఇదంతా మెల్లమెల్లగా పీల్ అయిపోతుంది. ఇంకా నేను తర్వాత ఇది 1 వీక్ తర్వాత ఎలా అయితే ఫీల్ అవుతుందో నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఆ రోజు ఆస్ప్రిన్ అవన్నీ వేసి ప్యాక్లో వేసుకున్నాను కదా, అది వేసుకున్నాక ఒక 2 వీక్స్ తర్వాత ఇదిగోండి ఇలా స్కిన్ పీల్ అయిపోద్ది. ఆనె కూడా ఇట్లానే వచ్చేసి, నేనేంటంటే ఆనె ఉన్న ప్లేస్లో వేసుకోలేదు కదా, కాలు మొత్తం వేసుకున్నా కదా, సో ఇలా పీల్ అయిపోద్ది. పీల్ అయిపోయి న్యూ స్కిన్ వస్తుంది. చూడండి ఇక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో. కాకపోతే వెంటనే రాదు ఇది, 10 డేస్కి వస్తుంది. 10 డేస్ తర్వాత ఇలా పీల్ అవుతుంది. కొంతమందికి కొంచెం ముందుగానే పీల్ అవుతుంది, అంటే డేస్ని డిఫరెన్స్ ఉంటాయి. కొంతమంది 5 డేస్కే. మీరేం చేస్తారంటే లెగ్స్ మొత్తం ఇలా పెట్టుకోవద్దు, ఆన్ ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టుకోండి. నాకు ఆనెలు అలాంటివి ఏం లేదు, నాకు తగ్గిపోయాయి. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అలా వస్తే ఇలా చేసుకున్నాను, ఓన్లీ ఆనె వరకు పెట్టుకొని. ఎప్పుడన్నా స్కిన్ ఏదన్నా నాకు ఇక్కడ హార్డ్గా ఉంటుంది కదా సోల్, ఆ సోల్ అలా హార్డ్గా ఉన్నప్పుడు ఇలా చేస్తాను. కొంచెం పాత స్కిన్ అంతా పోయి న్యూ స్కిన్ ఉంటుంది, న్యూ స్కిన్ వస్తుంది కదా. ఇంకింతే అండి. నేను ఆల్రెడీ ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేస్తే మమ్మీకి నేను చెప్పాను ఇలా చేసుకోండి అని చెప్పి. ఆవిడ ఫస్ట్ భయపడ్డారంట, అమ్మో ఎలా ఉంటుందో. ఆవిడ ఆపరేషన్ కూడా చేయించుకున్నారంట, అమ్మో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఫస్ట్ ఒక కాలికి ట్రై చేశారంట. ఆవిడ సర్జరీ కూడా చేయించుకున్నారంట, అయినా కూడా తగ్గలేదు. ఎవరో వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ఉంటే మమ్మల్ని సజెస్ట్ చేశారంట, వాళ్ళని అడగండి చెప్తారు అని. అప్పుడు మాకు కాల్ చేసి అడిగారు. నేను జస్ట్ అప్పుడు వీడియో ఏం చేయలేదు, చేయకుండా జస్ట్ ఊరికి ఇలా చేయండి తగ్గిపోతుందంటే ఫస్ట్ భయపడ్డారంట, అమ్మో ఇది అసలు పోతుందో మరి ఇంకెక్కువ అవుతుందో అని. ఫస్ట్ ఒక కాలికి చేసుకున్నారంట, ఆ కాలు తగ్గాక నెక్స్ట్ ఇంకో కాలికి కూడా చేసుకున్నారంట. చేసుకుని చాలా బాగుంది, చాలా బాగా రిజల్ట్ వచ్చింది అని చెప్పి మాకు కాల్ చేశారు. ఇంకింతే అండి, ఇదిగోండి ఇలా పీల్ అయిపోతుంది స్కిన్ మొత్తం. ఆనే కూడా ఇట్లా బాగా గట్టిగా ఉన్న సోల్ అయితే కొంచెం టైం పట్టిద్ది. మొత్తం ఇదంతా పీల్ అయ్యేసరికి ఒక 8 డేస్, కొంచెం లాంగ్ ప్రాసెస్ ఇది, అయినా సరే చాలా ఎఫెక్టివ్. ఒక ఈ మొత్తం పీల్ అయిపోవడానికి ఒక 8 డేస్ 10 డేస్ గ్యారంటీ పట్టిది, మొత్తం ఇదంతా పోయి న్యూగా రావడానికి ఫీట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇలా పీల్ చేస్తున్నా కదా, మంట లేదు, నొప్పి లేదు, అసలు ఏమీ లేదు. జస్ట్ అలా వేస్ట్ స్కిన్ అలా వచ్చేస్తుంది అంతే. అసలు మంట ఏం లేదు. ఏం భయపడాల్సి, అమ్మో ఇలా పీకుతున్నారు, అమ్మో అని చెప్పి కొంతమంది భయపడతారు. అసలు మంట లేదు, ఏమీ లేదు. ఇదేంటంటే మొత్తం వేస్ట్ స్కిన్ అన్నమాట. ఇప్పుడు ఒక పాము ఉంది, ఆ పాము వాటంతటికే అది కుబుసం విడిచిద్ది కదా, ఇది కూడా సేమ్ అలాగే. ఇంకింతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.